యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. యేసు ప్రభు యొక్క పుట్టుకలో మనం చూసినట్లయితే ఈ లోకంలోనికి రావడానికి ఇద్దరు వ్యక్తులను ప్రభు ఏర్పరచుకున్నారు. అందులో ప్రధానమైన వ్యక్తి ఎవరు అనంటే మరియా. మరియకు సహకారిగా యేసుపును కూడా ప్రభు ఏర్పరచుకున్నారు. మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారు? అంతమంది ప్రజలు ఉంటుండగా ఎందుకు మరియనే దేవుడు ఏర్పరచుకున్నారు? అంతేకాకుండా యేసుపును కూడా ఎందుకు మరి ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా వాడుకున్నారు అని మనం ఆలోచన చేస్తే, మరియ గురించి ధ్యానం చేసినప్పుడు ఆమెలో కొన్ని లక్షణాలు నాకు ప్రత్యేకంగా కనిపించాయి. ఆ లక్షణాలను బట్టి, ఆ గుణగణాలను బట్టి ప్రభువు తనను ప్రత్యేకపరిచినట్టుగా లేకపోతే ఏర్పరచుకున్నట్టుగా నేను గమనిస్తూ ఉన్నాను. లూకా సువార్త 2:1 28-38 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ తనకున్న గుణగణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 28వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. మొదటి లక్షణము మరియలో కనిపిస్తున్నది ఏంటి అనంటే, ఆమె దయకు ప్రాప్తురాలిగా కనిపిస్తూ ఉన్నది. కృపను పొందుకునే అవకాశము, అర్హత తనలో కనిపిస్తూ ఉన్నది. ప్రభువు ఆమె మీద కనికర పడడము లేకపోతే జాలిపడడము, దయ చూపించడము మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అందుకనే గాబ్రియేలు దూత అక్కడికి వచ్చి చక్కని మాటతో సంబోధిస్తూ ఉన్నారు. అదేంటి అనంటే, దయాప్రాప్తురాల, దయకు ప్రాప్తము కలిగిన వ్యక్తి అని అర్థమిచ్చే ఆ పదానికి నిజంగా మరియా దయ పొందుకోవడానికి, కృపను పొందుకోవడానికి గల కారణం ఏంటి? అసలు కృప, కనికరము, ఆయన చూపించే అవకాశము తనలో కల్పించుకోవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఎవరిపైన ఆయన కనికరము చూపిస్తారు, ఎవరిపైన ఆయన కృపను చూపించడానికి ఇష్టపడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రికలో 4:6-10 మనం చూస్తే అక్కడ ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటున్నాడు. అంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే దీనులై ఉంటారో, ఎవరైతే విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారో వారిపైన ఆయన కృప చూపించడానికి, దయ చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నామనుకోండి, ఎవరైనా అడుక్కున్నవారు లేకపోతే దీన స్థితిలో ఉన్నప్పుడు వారు మనల్ని బతుమలాడుకుంటున్న సమయంలో మనకు ఒక్కొక్కసారి వారి మీద కనికరం పుట్టుకొస్తుంది. వారి పరిస్థితిని చూచి, వారి దీన స్థితిని చూచి మనము కనికరపడి మరి ఏం చేస్తాము అనంటే, మనకు తోచిన సహాయం చేయాలని మనం ఆశ కలిగి ఉంటాం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనికరము, కృపను, దయను పొందుకోవడానికి మరియలో కనిపిస్తున్న లక్షణం ఏంటంటే, తనలో తగ్గించుకున్న స్వభావము, తనలో మరి దీనత్వం మనకు కనిపిస్తూ ఉన్నది, విరిగి నలిగిన హృదయము తనలో కనిపిస్తూ ఉన్నది. అందుకని లూకా సువార్త 1:52 మనం చూస్తే, సింహాసనం నుండి బలవంతులను పడత్రోసి దీనులను ఎక్కించును అంటున్నాడు. అంటే దీనులను ఎక్కించడానికి, దీనులకు ఒక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఒక ప్రథమ స్థానము వారికి ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. మరి మనం చూస్తున్నట్లయితే ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఒకరోజు కుష్ఠరోగి అతని మీద అతని దగ్గరికి వచ్చి, ప్రభువా, నన్ను స్వస్థపరచండి అని అడిగినప్పుడు నిజంగా ప్రభు అతన్ని చూచి కనికరపడి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అతనున్న దీన స్థితి, అతనిలో ఉన్న ఆ బలహీనతను చూచి, అతనిలో ఉన్న ఆ తగ్గింపు స్వభావమును చూచి ప్రభు అతని మీద కనికరపడినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒకసారి నాయును అనే గ్రామానికి వెళ్తున్న సమయంలో, గ్రామంలో అడుగు పెట్టగానే మరి ఒక విధవరాలు తన కుమారుడు పాడి వెనకాల ఏడుస్తూ వస్తూ ఉండగా ప్రభు ఆ విధవరాలు చూచి కనికరపడ్డారంట. వెంటనే కనికరపడి మరి ఆ పాడి మీద ఉన్న ఆ కుమారుణ్ణి బ్రతికించి ఆమెకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే దీనమైన స్థితిలో, ఎవరైతే
తగ్గించుకున్న స్వభావములో విరిగి నలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో వారిపైన తన కృపను చూపించడానికి వారికి తన దయను కనికరాన్ని చూపించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఇక్కడ మరియ కూడా కృపను పొందుకునే అవకాశము దయను పొందుకునే అవకాశం కలిగింది. అంతే కాకుండా 103వ కీర్తనలో ప్రభు సెలవిస్తున్నది ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి కృప అనుగ్రహిస్తారంట. అందుకని లూకా సువార్త 1:50 మనం చూస్తే ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి ఆయన కృపను తరతరముల వరకు అనుగ్రహిస్తాను అని అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతే కాకుండా ఆయన ఎదుట మనం తగ్గించుకునే వారిగా దీనులుగా మనం కనిపించినప్పుడు ఉన్నట్లయితే ఆయన మనకు కృప చూపించడానికి ఆయన దయను చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మరియలో కనిపిస్తున్న రెండో లక్షణం ఏంటి అంటే అదే లూకా సువార్త 1:29 మనం చూస్తే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా హల్లెలూయా. రెండో లక్షణం ఏంటి అంటే తనలో ఒక తొందరపాటు ఆతృత. ఈ శుభవచనం ఏమిటో నేను తెలుసుకోవాలి, ఈ మాటలు నాకు తెలియచేస్తున్న మాటలు తెలియచేయబోతున్న మాటలు ఏమిటో నేను గ్రహించాలి తెలుసుకోవాలి అని ఆ తొందర ఆతృత తనలో ఉన్నది. మనము కూడా ప్రభు యొక్క ఉద్దేశము తెలుసుకోవడానికి ప్రభు యొక్క చిత్తము తెలుసుకోవడానికి మనలో ఒక తొందరపాటు కనిపించాలి, మనలో ఒక ఆతృత కనిపించాలి, ఆశ కలిగి మనం ఉండాలి. దావీదు అంటున్నాడు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటున్నాడు. అంటే నిజముగా అతనికి ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి, మందిరము గూర్చిన ఆసక్తి, లేకపోతే ఆ మందిరం కట్టాలని, మందిరం కొరకు సమస్తము సమకూర్చాలని, ఆయన సన్నిధిలో ఉండాలని అనుక్షణము దావీదుకు ఎంతో ఆతృత ఆసక్తి అనిపించేది. మనము కూడా ఆయన సన్నిధి పట్ల, ఆయన చిత్తం ఎరుగుట పట్ల, ఆయన మాటలు తెలుసుకునేట పట్ల, లేకపోతే ఆయన ఉద్దేశము తెలుసుకునేట పట్ల, లేకపోతే ఆయన మాటలు వినడానికి, ఆయన వాక్యము ధ్యానించడానికి ఆతృత కలిగి ఆయనతో ముచ్చటించడానికి, ఆయనతో మాట్లాడడానికి మనలో ఆతృత ఆసక్తి కావాలి. ఎప్పుడైతే ఆతృత ఆసక్తి కలిగి మనం ఉంటామో ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం ఎప్పుడూ మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఆలస్యంగా వెళ్తూ ఉంటాం. ముందు వరుసలో కూర్చోడానికి అవకాశం లేనంతగా ఆలస్యంగా వెళ్తూ ఉంటాం. మనము పరిచర్య పట్ల లేకపోతే దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నారో నేను వినాలి, ఆయన ఏం సెలవివ్వబోతున్నారో నేను నేర్చుకుని చేయాలి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో నేను వినాలి అనే ఆతృత ఆసక్తి మనలో కనిపించాలి. మనం వినుటకు వేగిన పడాలి, మాట్లాడుటకు నిదానించాలి అని యాకోబు పత్రిక 1:10 అంటున్నారు. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి నీకున్నదా? దేవుని స్వరం వినాలని, దేవుని మాటలు వినాలని, దేవుని పాదాలు పట్టుకుని ఎప్పుడైనా నువ్వు బ్రతిమలాడావా? ఎప్పుడైనా ఆయన పరిచర్య పట్ల, ఆయన సన్నిధిలో, లేకపోతే ఆయన సువార్త పట్ల ముందున్నావా? ముందు వరుసలో ఉన్నావా? దేవుడు అది చూస్తూ ఉన్నారు. మిర్యాము కూడా మరి నిర్గమాకాండం 15:22 చూస్తే ఎప్పుడైతే ఎర్ర సముద్రము వారు దాటి వెళ్తున్నారో, ఎప్పుడైతే వారు జయం పొందుకున్నారో, మిర్యాము కూడా లేచంట, తంబుర చేత పట్టుకుని అందరినీ నడిపించిందంట. ముందు తను నడుస్తూ అందరినీ నడిపించినట్టుగా, మరి పాటలు పాడుతూ అందరినీ నడిపేస్తున్నట్టుగా, ప్రభుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనము కూడా ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి ఆతృత కలిగి ఉండాలి, తొందరపాటు కలిగి ఉండాలి. గొర్రెల కాపరులు కూడా త్వరపడి వెళ్ళారంట. లూకా సువార్త 2:16 మనం చూస్తే త్వరపడి వెళ్ళి ఆ శిష్యువును, మరియను, యేసూపును చూచారంట. నిజమే, మనము కూడా త్వరపడి ప్రభు సన్నిధికి, త్వరపడి అన్నిట్లో ముందుండడానికి ఇష్టపడాలి. మరి చెక్కయ్య కూడా ప్రభువుని చూడాలని ఆసక్తి కలిగి త్వరగా మేడి చెట్టు ఎక్కినప్పుడు ప్రభు ఆ స్థలానికి వచ్చారు. వచ్చినప్పుడు లూకా సువార్త 19:6 మనం చూస్తే చెక్కయ్య కిందకి దిగిరా అన్నప్పుడు
మరి త్వరగా దిగి ఆ ప్రభుని తన ఇంటికి తీసుకుని వెళ్ళారంట. సంతోషంగా ప్రభుని జక్కయ్య తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నిజంగా ఆయనలో ఉన్న ఆసక్తి ఆతృత ఆ గృహానికి లేకపోతే ఆ ఇంటికి రక్షణ కలగ చేస్తుంది. మనము కూడా ఆతృత ఆసక్తి కనిపించాలి. మనలో ఆతృత ఆసక్తి కనిపించినప్పుడే దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడి యొక్క చిత్తాన్ని మనకు తెలుసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మూడో విషయం మనం ధ్యానం చేస్తే అదే లూకా సువార్త 1:34 మనం చూస్తే, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానని ఇది ఎలాగో చెరుగునని దూతతో అనగా. హల్లెలూయా. మూడో విషయం ఏంటి అని అంటే తనలో పరిశుద్ధత. తను అంటుంది నేను పురుషుని ఎరగని దానని అన్నప్పుడు దేవదూత కరెక్ట్గా ఒప్పుకుంటుంది. ఎందుకు అని అంటే తనలో ఆ పొరపాటు లేదు కాబట్టి, తనలో ఆ తప్పు లేదు కాబట్టి దేవదూత ఒప్పుకుంటుంది. ఆ పై వచనాల్లో కూడా 27 ఆఖరి లైన్ ఆ కన్యక పేరు మరియా. హల్లెలూయా. కన్యక అని మరి పరిశుద్ధాత్మ దేవుడు సంబోధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరియా అంటుంది నేను పురుషుని ఎరగని దానను, నేను కన్యకను, కన్యత్వం కలిగిన వ్యక్తిని అని అంటుంది. అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అంతేకాకుండా తనలో మరి మరొక పురుషుని ఎంటర్ చేసినట్టుగా కానీ ప్రదానము చేయబడిన యేసుపుతో తను లేకపోతే సన్నిహితంగా ఉన్నట్టుగా కానీ మనకు కనిపించట్లేదు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అని అంటే మనము ప్రదానం చేయబడిన వారము. పెండ్లి కుమారుడిగా మధ్యాకాశానికి యేసు ప్రభు రాబోతూ ఉన్నారు. ప్రదానం చేయబడిన మనం అందరము కూడా ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా మనం ఉండాలి అని అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే మరి మనము ఒకే దేవుని మనం ఆరాధన చేసేవారిగా, ప్రేమించేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా మనం ఉండాలి. ఆయన మనం ఆరాధించేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా మనం ఉండాలి. మరి మనము దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించేవారిగా మనం ఉండకూడదు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా, దేవునికి మనము ప్రథమమైన స్థానం ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుని కంటే ఎక్కువగా దేనైనా ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నాము అని అంటే వ్యభిచరిస్తున్నట్టుగా ఉంటుంది. ఒకే దేవుణ్ణి మనం ఆరాధన చేసేవారిగా, ఒకే దేవుణ్ణి మనం ఆశ్రయించేవారిగా, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మరి మనము ఇతరులను సహాయమును మనం కోరేవారిగా మనం ఉండకూడదు. పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. మనం ప్రదానం చేయబడిన వారం కాబట్టి ఆయన పెళ్లి కుమారుడిగా ఈ లోకానికి వస్తూ ఉన్నారు, మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. మనమందరము ప్రదానం చేయబడిన మనమందరము కూడా ఆ పెళ్లి కుమారుడిని మనం ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. 4 మనం ధ్యానం చేద్దాం. తనలో కనిపిస్తున్నది ఏంటి అంటే అదే లూకా సువార్త 1:38 మనం చూస్తే, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను. హల్లెలూయా. ప్రభు దాసురాలను అని అంటుంది. హల్లెలూయా. మరి తను ఎంతగా తనకు తాను ప్రభుకి సమర్పించుకుంటుందో, ప్రభువా ఇంత అవమానమైనప్పటికీ, ఏదైనప్పటికీ, నింద అయినప్పటికీ, ఏమైనప్పటికీ పర్వాలేదు, నీ సన్నిధిలో నీ పని చేయడానికి, నీ లేకపోతే నీ నీ ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను, నీకు ఉపయోగకరమైన పాత్రగా నేను ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఎలాగైతే వాడుకోవాలనుకుంటున్నారో, ఎలాగైతే నీ సన్నిధిలో అర్హమైన పాత్రగా నన్ను వాడుకోవాలని అనుకుని లేకపోతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో అందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, నీ సన్నిధిలో నన్ను వాడుకో ప్రభా అని తనకు తానుగా సమర్పించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 4 మనం ధ్యానం చేస్తున్నాం ఏంటి అనంటే తనలో కనిపిస్తున్నది ఏంటి అనంటే సమర్పణ జీవితం. తనలో అంకితమైన భావము లేకపోతే తనకు తాను అంకితం చేసుకుంటున్నట్టుగా, తనకు తాను సమర్పించుకుంటున్నట్టుగా దేవుని యొక్క ఉద్దేశ్యము నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తము తన జీవితంలో నెరవేర్చబడడానికి, భూమి మీద దేవుని యొక్క చిత్తము ఉద్దేశము నెరవేర్చడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా, అంకితమైన వ్యక్తిగా, అర్పితముగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనము కూడా ప్రభు యొక్క ఉద్దేశము భూమి మీద నెరవేర్చబడడానికి మంచి సేవకులుగా, మంచి ఉపయోగకరమైన పాత్రలుగా మనం ఉండాలి. మనము వాయిదాలు వేస్తున్నాం ప్రభు పిలిచినప్పుడు,
ప్రభు పని అప్పగించినప్పుడు అనేక సార్లు మనల్ని మనం సమర్పించుకోవడానికి చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ మరియా అంటుంది, అది నిందైనప్పటికీ పరవాలేదు, అవమానమైనప్పటికీ పరవాలేదు, నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ పరవాలేదు, మరి నా ప్రదానం చేయబడిన యేసుపు నన్ను చేర్చుకోకపోయినా పర్వాలేదు, నేను మాత్రము సిద్ధంగా ఉన్నాను, నీ దాసురాలను నన్ను నిన్ను నీకు అంకితం చేసుకుంటున్నాను, నన్ను నిన్ను సమర్పించుకుంటున్నాను, భూమి మీద మీ చిత్తం నెరవేర్చబడడానికి నన్ను అర్హమైన పాత్రగా వాడుకోండి ప్రభువా అని తనను తానుగా అప్పగించుకుంటుంది. హల్లెలూయా. సమర్పించుకుంటున్నావా ప్రభుకి? నీకు నీవుగా అంకితమవుతున్నావా ప్రభుకి? నీకు నీవుగా ఆయనకి సమర్పణ జీవితంలోనికి వెళ్తున్నావా? ఎంతో కాలము నుండి ప్రభు నిన్ను పిలుస్తున్నా, ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుని స్వరంలో వింటున్నా, ఆయనకు లోపడమని ఆయన మా చిత్తాన్ని నెరవేర్చమని అనేక సార్లు నీకు సెలవిచ్చినా, నీవు సమర్పించుకోవడానికి కానీ నీవు ఆయన చిత్తమును నెరవేర్చడానికి కానీ ఇష్టపడట్లేదు. కానీ మరియను మనం చూస్తే ఆమె వెంటనే ఒప్పుకుంటున్నట్టుగా, నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నన్ను వాడుకోండి అని తనకు తానుగా అర్పించుకుంటున్నట్టుగా సమర్పించుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగో లక్షణం ఏంటి అనంటే అంకిత భావం, సమర్పణ జీవితం తనలో కనిపిస్తూ ఉన్నది. ఉన్నదా నీకు ఆ సమర్పణ? ఉన్నదా నీకు అంకితం? ఐదో విషయం మనం చూస్తే అదే లూకా సువార్త 1:38 వచనంలో మనం చూస్తే, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనెను, అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. హల్లెలూయా. మరి ఐదో విషయము తనలో కనిపిస్తున్నది ఏంటి అనంటే, మరి నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనెను. హల్లెలూయా. నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక. మీరేదైతే ఉద్దేశిస్తున్నారో అది నా జీవితంలో జరగనివ్వండి. మీరేదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే మీరు ప్రణాళిక కలిగి ఉన్నారో, ఏదైతే మీరు ప్లాన్ వేశారో, ఏదైతే మీరు ఉద్దేశ్యం కలిగి ఉన్నారో అది నా జీవితంలో జరగనివ్వండి అని నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంటుంది. హల్లెలూయా. తన చిత్తాన్ని పక్కన పెట్టింది, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆమె ముందు పెట్టింది. నీ మాట చెప్పిన, మీరేదైతే అంటున్నారో అదే జరగాలి, అదే జరగడానికి నా జీవితంలో నన్ను నేను అంకితం చేసుకుంటూ నేను సిద్ధంగా ఉన్నాను, నా జీవితంలో జరగనివ్వండి, మీరేదైతే అనుకుంటున్నారో అదే నేను నా జీవితంలో చేయండి అని అంటుంది. హల్లెలూయా. ఆయన ఉద్దేశాన్ని మనం ఎరగకుండా మన ఇష్ట ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నాం, మన ఇష్ట ప్రకారంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. కానీ మరి అయితే నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక, మీరేదైతే అనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేయండి, అదే జరగాలి నా జీవితంలో. దానికి మించి మరొకటి నా జీవితంలో ఇంకా ఎంటర్ అవ్వకూడదు, ఇంకొకటి జరగకూడదు అని అంటుంది. హల్లెలూయా. దేవుని మాటకు లోపడింది, దేవుని చిత్తము తన జీవితంలో నెరవేర్చడానికి అవకాశం ఇచ్చింది. 5 లక్షణాలు మరియలో కనిపిస్తున్నాయి. ఆమె మొదటిగా దీనత్వం కలిగిన వ్యక్తి, భయము భక్తి కలిగిన వ్యక్తి. రెండవదిగా మనం చూస్తున్నాము, దేవుని మాటలు, దేవుని ఉద్దేశం తెలుసుకోవాలని ఆతృత ఆశ కలిగిన వ్యక్తి, తొందరపాటు కలిగిన వ్యక్తి. మరి మూడో విషయం మనం చూస్తున్నాం, తను కన్యక, పరిశుద్ధమైన జీవితము కలిగిన వ్యక్తి. 4వ విషయం మనం చూస్తున్నాము, తనకు తానుగా అంకితమైనట్టుగా, తనకు తానుగా సమర్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 5వ విషయం మనం చూస్తున్నాం, దేవుని చిత్తానికి లోబడినట్టుగా, దేవుని చిత్తము తన జీవితంలో నెరవేరడానికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఆమెను ఏర్పరచుకున్నారు. కాదు, ఇది జరగకూడదు అనే మాట తనలో రాలేదు, ఇది ఎలా అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ తనలో రాలేదు, ఇది ఎలా సాధ్యము అనే ఆలోచన తనలో రాలేదు. నిందింపబడతానే, అవమానింపబడతానే కదా, ప్రదానం చేయబడ్డాను, నన్ను అందరూ నిందిస్తారు, నన్ను అందరూ అవమానపరుస్తారు, యేసుపు తరపున వాళ్ళందరూ కూడా నన్ను ఎంతగానో కృంగతీస్తారు, ఆ పరిస్థితి నేను ఎదుర్కోలేను, నేను ఇది చెయ్యను అనే మాట తనలో రాలేదు. తను అవన్నీ కూడా ఆలోచించలేదు. తను ఒకటే ఆలోచించింది ఏంటి అనంటే, ప్రభువు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చబడాలి,
తను ప్రభు చేత ఏర్పరచబడిన వ్యక్తిగా లేకపోతే తను ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండాలని తన ఆశ కలిగి మరి తను లోబడింది మనం ఎలా ఉన్నాము మన జీవితంలో ఆయన ఉద్దేశానికి నరవేర్చడానికి ఆయన చిత్తం నరవేర్చడానికి అవకాశం ఇద్దాం అప్పుడే మనం ఆశీర్వదింపబడతాం అప్పుడే మనం అపజయముల నుండి దూరం అవుతాము విజయాన్ని పొందుకుంటాం అపజయం ఎదుర్కొంటున్నావు నష్టాన్ని ఎదుర్కొంటున్నావు లాభం లేదు ఏది చేసినా ఎక్కడ అడుగుపెట్టినా నీకు ఏది కూడా లాభంగా లేదు ఏది కూడా నీకు అన్ని నష్టమే కలుగుతున్నాయి అంతా కూడా అపజయమే నువ్వు ఎదుర్కొంటున్నావు కారణం ఏంటి అంటే దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు వెళ్ళట్లేదు దేవుని యొక్క ఉద్దేశ్య ప్రకారము నువ్వు అడుగు ముందుకు వేయట్లేదు అందుకనే నీ జీవితం ఫలవర్తంగా కాని నీ జీవితం అనేక మందికి ఆశీర్వదకరంగా కాని లేకపోతే నీవు ఒక ఉపయోగకరమైన పాత్రగా కాని నీవు ఉండట్లేదు మరియ నిజంగా తన దేవునికి ఉపయోగకరమైన పాత్రగా మార్చబడింది అందుకనే నేటికి ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నా నేటికి ప్రతి చోట ఆమె గురించి బోధింపబడుతుంది జ్ఞాపకం చేసుకునే అవకాశం కలుగుతుంది మరి రెండో వ్యక్తిగా మరియకు సహకారిగా ఉన్న యేసుపుని గురించి కూడా మనం ధ్యానం చేయకుండా ఉండకూడదు ఎందుకు అంటే యోసేపు కూడా తన జీవితంలో మరియకు ఎంతో సహకారిగా ఉన్నాడు ఎందుకు దేవుడు మరి యోసేపును ఏర్పరచుకున్నాడు యేసుపు గురించి మనం చూస్తే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి మరి 24వ వచనం వరకు మనం చూస్తే అక్కడ యోసేపుకున్న మంచి లక్షణాలు గుణగణాలు మనకు కనిపిస్తున్నాయి 19వ వచనం నేను చదువుతున్నాను చూడండి ఆమె భర్త అయిన మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం ఆమె భర్త అయిన యేసుపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను హల్లెలూయా తను మొదటి లక్షణము యేసుపులో కనిపిస్తున్నది ఏంటి అంటే నీతిమంతుడిగా నీతిని అనుసరించే వ్యక్తిగా యథార్థవంతుడిగా మరి ఎవరు నీతిమంతులు దేవుని గ్రంథములో అని మనం ఆలోచన చేస్తే ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడతారో ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తారో దేవుని చిత్త ప్రకారంగా చేస్తారో వారు నీతిమంతులుగా మనం చూస్తున్నాం అతడు నిజముగా నీతిని జరిగించే వ్యక్తి కాబట్టి అతని గురించి చక్కగా వ్రాయబడి ఉన్నది మొదటి లక్షణం యేసుపులో ఏంటి అంటే నీతిమంతుడు రెండోది మనం చూస్తున్నాం ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను కానీ ఎప్పుడైతే ఈ విషయము మరి యేసుపుకి తెలియజేయబడిందో అతడు ఏమనుకుంటున్నాడంటే ఇది రహస్యంగానే ఉంచి రహస్యంగానే ఆమెను విడనాడాలి అని అనుకుంటున్నాడు కానీ ఆమెని అవమానపరచాలని కానీ లేకపోతే నిందించాలని కానీ నలుగులో పెట్టి ఆమె విషయము తేల్చాలని కానీ ఆలోచన కలిగలేడు హల్లెలూయా రెండో లక్షణం ఏంటి అంటే అవమానపరిచే స్వభావం కానీ ఒకరి మీద నింద వేసే స్వభావం కానీ అతనిలో కనిపించట్లేదు మరి యేసుపులో నిజంగా ఆ లక్షణాన్ని బట్టి దేవుడు అతన్ని ప్రత్యేకపరుచుకున్నాడు మూడో విషయము మరి కనిపిస్తుంది యేసుపులో 24వ వచనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం మనం చదివినట్లయితే యేసుపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను హల్లెలూయా మరి ఇక్కడ 20వ వచనంలో మనం చూస్తే అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా స్వప్నమందు దేవదూత అతనికి తెలియచేస్తున్నది ఏంటి అంటే నువ్వేదైతే ఉద్దేశిస్తున్నావో ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో నీవెవరినైతే విడనాడాలని ఆలోచన కలిగి ఉన్నావో ఆ వ్యక్తిని విషయంలో నేను నీతో మాట్లాడుతున్నాను ఏంటి అంటే మరియ గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన అని దేవదూత తనకు తెలియచేసినప్పుడు మరి వెంటనే యోసేపు ఆ మాటకు అక్కడ ఏమంటున్నాడు అంటే నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి హల్లెలూయా ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే చేశాడు దేవుడు ఏదైతే తెలియచేశాడో అదే చేయడానికి ఇష్టపడ్డాడు చివరిగా యోసేపులో నాలుగో విషయం కనిపిస్తున్నది ఏంటి అంటే చేర్చుకున్నాడు ఆమెను చేర్చుకున్నాడు ఆమెను విడిచిపెట్టడానికి కానీ ఇష్టపడలేదు ఎన్నో నిందలు అవమానాలు అతను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది
ఎంతో పరిస్థితి లేకపోతే ఆయన ఆమె విషయంలో ఎన్నో మాటలు వినవలసిన అవసరత కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆమెను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆమెను ఆదుకున్నాడు, అండగా ఉన్నాడు, చివరి వరకు తనకు తోడుగా ఉన్నాడు. శిశువు పుట్టిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళలేదు, తన జీవిత కాలమంతా ఆమెతో ఉన్నాడు, నమ్మాడు ఆమెను. ఆమెను ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆమెయందు నమ్మిక ఉంచాడు. ఆమెను ఎక్కడ అవమానపరచడానికి కానీ ఎక్కడ కూడా నిందించడానికి కానీ ఇష్టపడకుండా ఆదరించడానికి, బలపరచడానికి, లేకపోతే అండగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకనే చివరి వరకు కూడా తన జీవిత కాలమంతా కూడా మరియతోటే తన జీవితాన్ని గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఆదరించే వ్యక్తివిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. నువ్వు అనేక మందికి ఆదుకునే వ్యక్తివిగా, ఆదరించే వ్యక్తివిగా, లేకపోతే అనేక మందితో నువ్వు సహకారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. లేకపోతే ఈ దినాన నిన్ను నీవు సమర్పించుకో. ఈ క్రిస్మస్ రోజున నీకు నీవుగా ప్రభుకి అంకితమై నీకు నీవుగా ఆయనకు సమర్పణ చేసుకొని ఆయన ఉద్దేశము ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృపకు అప్పగిస్తున్నాను ప్రభా. వారి జీవితంలో నీ ఉద్దేశమును నెరవేర్చేవారిగా, నీ చిత్తము నెరవేర్చేవారిగా నా తండ్రి వారిని బలపరచమని కోరుతున్నాను. నీ చిత్త ప్రకారంగా నీ మాట చెప్పిన వారు నడిచేవారిగా ఉండడానికి సహాయం చేయండి నా తండ్రి. ఇంకా నీ మాటను ఎవరైతే త్రోసివేస్తున్నారో ఈ సమయమందు వారిని దర్శించండి ప్రభా. నీకు వందనాలు. ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అంటే ప్రభా నా తండ్రి నీకు ఉపయోగకరమైన పాత్రలుగా నా తండ్రి ఈ లోకములో నీ వార్తను ప్రకటించడానికి, నీ మరణమును ప్రచురము చేయడానికి, నీ నా తండ్రి జన్మమును, మరణమును, పునర్ధానమును నా తండ్రి ప్రచురము చేయడానికి ఉపయోగకరమైన పాత్రలుగా నా తండ్రి ప్రతి ఒక్కరూ వాడబడడానికి సహాయం చేయమని, మరియను యేసుపును నా తండ్రి మీరు ఎలాగైతే ఏర్పరచుకుని నా తండ్రి వారి ద్వారా ఈ లోకములో నా తండ్రి మీరు ఉద్భవించారో, వారిని ఉపయోగకరమైన పాత్రలుగా మీరు ఎలాగైతే వాడుకున్నారో ప్రభా నా తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వారు కూడా ఉపయోగకరమైన పాత్రలుగా మీరు వాడుకోమని, వారిని కూడా మీరు ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్నారనే సంగతి వారు గ్రహించడానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యం ప్రతి హృదయాల్లో ఫలప్రదంగా మార్చమని యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.